Welcome to KC Desi, and it is an honor that today we have a real comedy star from India, from the Telugu industry, Mr. Shivareddy with us. First of all, Shivareddy Garu, thank you for coming to Kansas City. Thank you. మా తెలుగు అసోసియేషన్ ఇక్కడ క్యాన్సర్ సిటీ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీరు వచ్చారు మా ఊరికి, మా ఊరిని పావనం చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు మిమిక్రీ కామెడీలో ఈ చాలా రోజుల తర్వాత మేము ఒక మంచి షో చూడగలిగాం, థ్యాంక్స్ టు యూ. అండ్ నాకు గుర్తున్నంత వరకు మీరు మొన్న చేసిన ఐటెంలో ఒక స్పెషల్ ఐటెం ఏంటంటే మీరు మూడు సౌండ్లు ఒకేసారి చేసి మిమిక్రీ చేశారు, తల్లి తండ్రి పాప ముగ్గురిది కలిపి. That was the best that I saw after a very long time. So, thank you. And maatho paadi vaallu konchu time spend chestunnaduku, thank you very much. Konchu chinna chinna prashnalu kuda adutam. Me maatalu chustunte chinna chinna prashnalu adigetattuga leru. Prashnalu maatram chinna chinna unta javabulu meeru enta peddane ivvachu. మీరు మీ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాంలో మొన్న ప్రోగ్రాం మీ పేరెంట్స్ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, చాలా క్లుప్తంగా చెప్పారు. కొంచెం మాకు చెప్తారా మీ పేరెంట్స్ ఎవరు? మేము ఎప్పుడు వాళ్ళని కలవలేదు, సో ఒకసారి వాళ్ళ గురించి, వాళ్ళు ఏమిటి, మీ అనంతం ఉంటున్నారు, మీరు 9 మంది పిల్లలు కదా, సో అదంతా ఒకసారి మాకు చెప్పగలరా? తప్పకుండా అండి. ముందుగా క్యాన్సర్ సిటీ ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ ఇది వాచ్ చేస్తున్న అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అండ్ మీరు అన్నారు మా ఊరు వచ్చేసి క్యాన్సర్ సిటీకి వచ్చేసి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా, అంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అది మంచి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మంచి ప్రేక్షకులు ఉన్న దగ్గర ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా మంచి ప్రోగ్రామే అవుతుంది. ఎవరిలో అయితే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆడియన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే లెక్క. సో ఆ కళల పట్ల ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే ఏమంటారు, చెవిటోడి ముందు శంఖం ఊరితే ప్రయోజనం ఉండదు అంటారు చూడండి. సో ఎంత మంచి సంగీతం వాయించినా చెవిటోడి ముందు వేస్ట్. సో అట్లా ఆస్వాదించే మనసు ఉంటే తప్పకుండా ఏ కళాకారుడు వచ్చి పర్ఫామ్ చేసినా కూడా అది చక్కగానే ఉంటుంది, బాగుంటుంది. టాలెంట్ లేని వ్యక్తిలో కూడా ఒక టాలెంట్ పుట్టుకొస్తుంది. టాలెంట్ లేని, అంటే అంత బాగా చేయని వాళ్ళు కూడా మంచి రసవత్తరమైనటువంటి ఆడియన్స్ ఉంటే, ప్రేక్షక అభిమానులు ఉంటే తప్పకుండా మనలో నుంచి కొత్త టాలెంట్ పుట్టుకొస్తుంది. సో అట్లాగే నేను క్యాన్సర్ సిటీ కోసం వస్తున్నానని చెప్పేసి స్పెషల్గా బాలకృష్ణ గారు ఇప్పుడు ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్ గురించి ఫండ్ రైజ్ చేస్తున్న కార్యక్రమాన్ని బేస్ చేసుకొని దాని మీద కూడా ఒక ఐటెం చేశాను. అండ్ బాలకృష్ణ గారు లీడ్ చేసి కొంతమంది ఆర్టిస్టులతో పర్ఫామ్ చేపిస్తే ఎలా ఉంటుందనేది కామెడీ రూపంలో చూపించాను. బట్ ఏదైనా సరే, అది సీరియస్ మ్యాటరా లేకపోతే కామెడీ మ్యాటరా, ఏదైనా సరే ఎదుటి వాళ్ళని నవ్వించే ప్రయత్నం నా జాబ్, ఎదుటి వాళ్ళని నవ్వించడం నా జాబ్. సో నేను నా వంతు కృషి నేను చేశాను, దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షక దేవుళ్ళు. సో థ్యాంక్స్. అండ్ మా ఫ్యామిలీ విషయానికి వస్తే మేము 8 మంది, మా అమ్మకి, మా అమ్మ నాన్నకి 8 మంది, ఇద్దరు ఆడాళ్ళు 6 మగవాళ్ళు. సో అందులో ఒక అతను ఒక 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయినారు, వైట్ జాండీస్ వచ్చి. నేను చూసుకోలేదు తను, ఏదో వస్తుంది జ్వరం వస్తుందిలే అని అనుకున్నాడు అంతేగాని. సో అంటే నాకు బాగా నచ్చిన బ్రదర్ అనమాట. సో ఎందుకంటే మీ ఇద్దరం ఇంచుమించు ఒకే హైట్ ఉంటాం, ఒకేలాగా ఉంటాం. సో అందరూ కవల పిల్లలేమో అనుకునేవాళ్ళు. అంత కలిసి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీకు ఏజ్ లో? 1.5 ఇయర్. ఓకే. సో అట్లా అది సరే. ఏమన్నా ఇప్పుడు మటుకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా నాకంటే తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాడు. సో నేనేమో కళారంగంలో ఉన్నాను, ఇంకా నా పైన ఉన్న వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. సో మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? ఆ నాన్న వచ్చేసి ఏపీఎస్సీబీలో పనిచేసేవారు, అండ్ వ్యవసాయం కూడా చేసేవారు. దాని తర్వాత నేను కొంచెం, అంటే ఇంత పేరు ప్రఖ్యాతలు రాకముందే, నేను అంటే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కాకముందే, ఇంత ఎస్టాబ్లిష్ కాకముందే తను చనిపోయారు. సో
చూడలేదు. తను కానీ తన కాన్ఫిడెంట్ ఉండింది, తను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఏ భజనకి వెళ్ళినా ఎవరింట్లో ఏ పూజా కార్యక్రమాలు అయినా కూడా అక్కడికి నన్ను తీసుకెళ్లేవాడు. నాతో ఏదో ఒక పాట పాడించడము, ఏదైనా తాళాలు వాయించడము, తబలా వాయించడము, ఇట్లాంటివి ఏదైనా ఒకటి కంజరా కళ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చే విధంగా నన్ను బాగా ఇచ్చేసేవారు అన్నమాట. అదే ఈరోజు నాకు అన్నం పెడుతుంది అని అనుకోవచ్చు. అందరూ ఆల్మోస్ట్ అంటే అందరూ అని కాదు, కొంతమంది తల్లిదండ్రులు ఎట్లా అంటే ఆస్తులు సంపాదించి ఇచ్చి వెళ్తా ఉంటారు కొడుకులకి, బట్ నాకు నాకు మా నాన్న ఇచ్చి వెళ్ళిన ఆస్తి కళ అంతే. సో కళ మీద ఇంట్రెస్ట్ కలిగించి వెళ్ళిపోయారు ఆయన. అదే నాకు ఈరోజు అన్నం పెడుతుంది. నాతో పాటు ఇంకా నా వెనకాల చాలా మందికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చింది. అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్ అండి, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అమ్మ మమ్మల్ని సాగడానికే పాపం సగం జీవితం తనకి ఇదైపోయింది. సరే, బట్ అట్లీస్ట్ తను చూస్తున్నాడు కదా ఇప్పుడు, తను తను చూస్తున్నది, సంతోషిస్తున్నది, మీతో పాటు మీ సంతోషంలో పాలు పంచుకుంటున్నా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ నాన్న ఉంటే బాగుండరా, మీ నాన్న చూస్తే బాగుండరా, ఇదంతా కలిసి సినిమాకి వెళ్ళినప్పుడల్లా అనుకునేవాళ్ళం, ఇట్లా హీరో లాంటి ఒక కొడుకు పుడితే బాగుండని అట్లా అనుకునేవాళ్ళు. సో హీరో హీరోని కనకపోయినా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని, ఒక కామెడీ ఆర్టిస్ట్ ని కనింది అని. ఆ కామెడీ ఆర్టిస్ట్ కూడా మంచిగానే ఉంటాడు, హీరో లాగే ఉంటాడు, పర్వాలేదు. థాంక్స్ అండి. హోప్ఫుల్లీ అట్ సమ్ పాయింట్ యూ డూ గెట్ ద ఆపర్చునిటీ, మీకు వస్తుంది ఆపర్చునిటీ, ఉంది ఆ నమ్మకం ఉంది, ఎక్కడో దగ్గర మీకు దొరుకుతుంది, పర్లేదు. చూడండి అంతమందికి రాసించాడు, మీకు ఉంది, మీకోసం మీ బుట్ట కలిగా ఉంది, రెడీగా ఉంది మీకోసం. మీరు దాదాపు ఆల్మోస్ట్ 2900 పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగారు. ఎనీ ఏరియాస్ యు హావ్ నాట్ గాన్ టు, ఏమో ఆలోచిస్తుంది కొద్ది. అట్టే మాత్రం మా క్యాన్సర్సే ఫస్ట్ టైం వచ్చారు. అంటే ఉంటాయండి, ఎంత పెద్ద కళాకారుడికైనా ఇంకా కొన్ని ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా అంటే, మనం వెళ్ళని ప్లేస్ లో ప్రతి ప్లేస్ కి వెళ్ళాలని ఉంటదండి. ఎందుకంటే అక్కడ వాళ్ళని కూడా నేను నవ్విస్తే బాగుండు, అక్కడ వాళ్ళకు కూడా ఆనందాన్ని అంటే దేవుడు నాకు ఒక కళనిచ్చాడండి, నాకు ఒక ఆర్ట్ ఇచ్చాడు. ఆ దేవుడు నాకు ఆ ఆర్ట్ని ఇచ్చినప్పుడు అది నేను తీసుకెళ్లి అందరికీ పంచాలి, అది అందరికి నేను అందజేయాలి, అందరికి నేను ఇవ్వాలి. అది ఎంతవరకు దాని మీద మనం సంపాదిస్తున్నాము, అది కమర్షియల్గా మనం బిహేవ్ చేస్తున్నామా, కమర్షియల్ కోసం మనం వెళ్తున్నాం పర్ఫార్మెన్స్ చేస్తున్నామా అనేది కాదు. మనకిచ్చిన టాలెంట్ని మనం అంతటా స్ప్రెడ్ చేస్తున్నామా లేదా, అందరినీ నవ్విస్తున్నామా లేదా. ఇప్పుడు కొన్ని ప్లేస్లో మనం వెళ్ళిన ప్లేస్లు ఉంటాయి, అప్పుడు నాకు బాధ అనిపిస్తుంటుంది, అయ్యో నేను అక్కడ వెళ్ళి వాళ్ళను వాళ్ళతో పాటు నేను కలిసి ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నానే, అయ్యో వాళ్ళని నేను నవ్వించలేకపోతున్నానే, వాళ్ళని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే, నేను వెళ్ళలేకపోయానే, అక్కడికి అని బాధ ఉంటుంది. క్యాన్సర్ సిటీ నుంచి నాకు కాల్ రాగానే తప్పకుండా వస్తానండి అని చెప్పాను, అంటే నాకు షూటింగ్ ఉంది. అయినా సరే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు, వెయిట్ చేసే వాళ్ళకి మనం వెళ్ళి మన పర్ఫార్మెన్స్ ని అందించి వాళ్ళని కూడా అక్కడ వాళ్ళని కూడా సాటిస్ఫాక్షన్ చేద్దాం. ఇప్పుడు అదే ఇండియాలో అనుకోండి, ఇండియాలో నేను కాకపోయినా ఇంకెవరెవరో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, లేదంటే సినిమాలు చాలా ఉన్నాయి, సీరియల్స్ చాలా ఉన్నాయి. అట్లా ఇక్కడ వచ్చేసరికి మనకు ఛానల్స్ కొంచెం తక్కువ, అన్ని ఛానల్స్ లేవు మా దగ్గర. సో కాబట్టి ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువనే కాబట్టి నాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరు నేనే రావాలని ఏం లేదండి. నాలాగా నవ్వించే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నవ్వించేవాళ్ళు తప్పకుండా వచ్చి ఎంటర్టైన్ చేస్తే ఇంకా అంతకంటే సంతోషమే ఉంటుందని. సో అలా ఎక్కడికైనా మనం వెళ్ళని ప్లేస్ ఉంటే వెళ్ళాలి వెళ్ళాలని అనిపిస్తుంది, ఆటోమేటిక్గా అనిపిస్తుంది. ఇప్పటికి నేను అంత పెద్ద కళాకారుని కూడా కాదు, నేను వెళ్ళలేని ప్లేసే లేదని చెప్పడానికి, ప్లస్ చాలా ప్లేస్లు ఉంటుంటే. బట్ ఒకరోజు మళ్ళీ నేను మీతో మాట్లాడాలి, మీరు ఆ మొక్క నాకు చెప్పాలి. థ్యాంక్స్ అండి, మీరు ఆ మొక్క చెప్పాలి మీకు. నా చూసేసేది మీకు నా మీద ఉన్న కాన్ఫిడెంట్ కి అండ్ నన్ను ప్రోత్సహిస్తున్న తీరుకి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నా మీద ఉన్న కాన్ఫిడెంట్ కి. లేదు అంటే ప్రతి వాడిని ఉట్టునే మనం పొడిగించలేము, ఏదో ఉందని చెప్తున్నాం అంతే, మీలో ఉంది. థ్యాంక్స్.